ఇక్కడ తమిళనాడు దక్షిణాదిలో పుంజుకోవాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అందుకోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉంది. అందులో ఎథికల్ అనెథికల్ అనేది కాకుండా అక్కడ రాజకీయం అనేటువంటి రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి అన్నటువంటి పాలసీనే ఎంచుకుంది. అందుకనే వాజ్పేయి టైపు బీజేపీ అయితే కాదు, ఇది నిర్మోహం ఆటం. అందులో అప్పటికి మళ్ళీ ఉంటే దూరంగా 10 ఏళ్ళు కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు రాజకీయాన్ని రాజకీయం మధ్యం చెప్పింది రామ్ మాధవ్ చెప్పినట్టు మేమేమి రాజకీయ సన్యాసాశ్రమం నడపట్లేదు, స్వచ్ఛంద సంస్థ నడపట్లేదు, రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తాం. దాన్ని యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అనేటువంటిది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఇప్పటిదాకైతే యాక్సెప్ట్ చేశారు. లేటెస్ట్గా ఉన్నటువంటిది ఏంటంటే తమిళనాడు దక్షిణాదిలో బాగా వేయాలనుకుంది. కర్ణాటకలో వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి పవర్ని వెనక్కి తెచ్చుకున్నారు, 25 మందిని వెనక్కి తెచ్చుకుని. కేరళలో వీళ్ళ వల్ల కాలేదు, రేపు పొద్దున కూడా అవుతుంది అన్నటువంటి నమ్మకం ఇంకా ఏం లేదు. ఎందుకంటే మొదటిసారి స్థానిక ఎన్నికల్లో కూడా గతంతో పోల్చుకుంటే ఓట్లు పెరిగింది 13 నుంచి 17%. కానీ సీట్ల పరంగా చూసుకుంటే గతంతో కంటే పెరిగినా కూడా కాంగ్రెస్ని దాటి సెకండ్ ప్లేస్కి వచ్చే సిచ్యుయేషన్ అయితే లేదు. దానికి దీనికి దాదాపుగా ఒక 30% దాకా తేడాలు కనబడుతుంది. కాబట్టి కేరళ ఇంకా అంత సీన్ లేదు. ఇకపోతే తెలంగాణ పుంజుకున్నారు. ఇది రేపు కంటిన్యూ అవుద్దా లేదా అనేది నాగార్జున సాగర్లో తెలుస్తుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అసలు 0, ఇప్పుడిప్పుడే పుంజుకోవాలనుకుంటోంది. అలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారం తమిళనాడు అంటే ఆంధ్ర కంటే కూడా తమిళనాడుని క్యాప్చర్ చేయగలరు. ఎందుకంటే ఒరిస్సా ఆల్రెడీ సెకండ్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ఆర్ సెకండ్ అనేటువంటి కాన్సెప్ట్లో. తమిళనాడుకి వచ్చేటప్పటికి డైరెక్ట్గా జాతీయ పార్టీని అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రాంతీయ పార్టీలను మాత్రమే యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఒకప్పుడు, తర్వాత ప్రాంతీయ పార్టీల కూటమిని యాక్సెప్ట్ చేశారు. ఏది ప్రాంతీయ పార్టీలు బలహీనపడ్డాక ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల నేతృత్వంలోని జాతీయ పార్టీ కూటమికి ఓట్లు వేసుకొచ్చారు. ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఐదర్ డిఎంకే ఆర్ ఏఐడిఎంకే కూటమిలో భాగస్వాములైనవి. అలాంటి దశ నుంచి ఇప్పుడు సొంతగా ఎదగడం అనేటువంటిది సాధ్యం కావట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ డిఎంకే కూటమిలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే కూటమిలో చేరింది. ఒకప్పుడు ఏఐడిఎంకే బీజేపీని దూరం పెట్టింది, ఇప్పుడు దగ్గరికి చేర్చుకుంది. దానికి కారణం జయలలిత మరి పళనిస్వామికి అవసరం, పన్నీర్సెల్వం పళనిస్వామి మధ్యన వచ్చినటువంటి ఘర్షణని సరిదిద్ది పెద్దన్న పాత్ర పోషించింది, ప్రస్తుతం అందులో ఉంది. ఇప్పుడు అది వేసినటువంటి ఎత్తుగడలో భాగమే రజనీకాంత్ని ఎంకరేజ్ చేయటం. రజనీకాంత్ పార్టీ పెట్టాలి, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా చీలాలి, ఆ చీలేటువంటి ప్రయత్నం. గతంలో కనుక చిరంజీవి ఇంపాక్టు కాంగ్రెస్ని గద్దెదించుద్దనుకోండి, కాంగ్రెస్ పవర్లోకి రావడానికి తెలుగుదేశం దెబ్బతినడానికి కారణమైంది. ఎందుకు? ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆయన చీల్చగలిగారు చిరంజీవి. అదే తరహా ఎత్తుగడ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని రజనీకాంత్ చీలిస్తే అప్పుడు ఏఐడిఎంకే కూటమి మళ్ళీ పవర్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా రజనీకాంత్ పవర్లోకి వచ్చినా తమ మాటే వింటాడు. ఈ కోణంలో వేశారు ఎత్తు. అది కాస్త ప్రస్తుతం ఒక దెబ్బతింది, రజనీకాంత్ ఇప్పుడు సైడ్ అయిపోయారు. దాంతో ఇప్పుడు మళ్ళీ పోలరైజేషన్ అయిపోయింది, అటు పక్కన డిఎంకే పోలరైజేషన్, ఇటు ఇప్పుడు శశికళని బయటికి పంపిస్తారు అన్నటువంటి. శశికళని ఎవరైతే దర్జాగా ఇక అసలు ఏం లేదని ధైర్యంగా ఉందో అది కాస్త తను జైలుకి వెళ్ళడానికి, అదే కాంగ్రెస్ అధికారులు ఉంటే అవును కాంప్రమైజ్ అయిపోయి జరిగిపోయి ఉండేది. అయితే కాంగ్రెస్ డిఎంకేతో ఉంది కాబట్టి కాంగ్రెస్ అయినా సరే శశికళని పక్కనే పెట్టాలనుకుంటుంది, కాకపోతే జైలుకి పంపించాలనుకుని ఉండేది కాదు. ఇప్పుడు వచ్చేటప్పటికి అక్కడ శశికళని జైల్లోకి వెళ్ళడానికి కారణం ఏంది? భారతీయ జనతా పార్టీ అన్నటువంటి కసి ఆవిడకుంది. కానీ ఆవిడకున్నటువంటి అన్ని మూలాలు చెడగొట్టారు కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలుస్తారా, ఇది తేలాల్సి ఉంది. రానున్న రోజుల్లో రాజకీయం ఏమలుపు తిరుగుద్దు చూడాలి.